నాటు తుపాకీ ఫిల్మీ త్రిబులర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా విడుదల కన్న ముందు నుంచే ఈ సాంగ్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఇక ప్రస్తుతం ఆస్కర్ అవార్డుల బరిలో పోటీ పడుతుంది. అక్కడ కూడా నాటు నాటు పాట దుమ్ము రేపుతుంది. ఆస్కర్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాత జిమ్మి మాట్లాడుతుండగానే కొందరు ఇంగ్లీష్ డాన్సర్స్ వచ్చి నాటు నాటు స్టెప్పులు వేశారు. అలా నాటు నాటు పాటతోనే ఆస్కర్ అవార్డుల కార్యక్రమం ప్రారంభం అవ్వడం విశేషం. ఇక ఆ తర్వాత లైవ్ పర్ఫార్మెన్స్ లో భాగంగా సినిమాలో నాటు నాటు పాటని పాడిన రాహుల్ సిప్లికాంచ్ కాలభైరవ ఆస్కర్ స్టేజ్ మీద పాడుతుండగా డాన్సర్ స్టెప్పులతో అదరగొట్టారు. త్రిబులర్ మూవీలో ఈ పాటకు చరణ్ జూనియర్లు మాస్ స్టెప్పులతో అదరగొడితే ఇక తాజాగా లైవ్ పర్ఫార్మెన్స్ లో కూడా నాటు నాటు పాట ఓ ఊపు ఊపింది. ఆస్కర్ వేదిక మీద ఈ పాట ప్రదర్శనకు స్టేజ్ ఊగిపోయింది. ఎంత భారీ రెస్పాన్స్ వచ్చిందంటే ప్రదర్శన పూర్తయ్యేసరికి అక్కడున్న ప్రతి ఒక్కరూ లేచి చప్పట్ల మోతతో తమ ప్రశంసలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆస్కర్ అవార్డు 2023 వేదికలు సోమవారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. త్రిబులర్ టీమ్ సందడి చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రాహుల్ సిప్లికాంచ్, కాలభైరవ, కీరవాణి, చంద్రబోస్ ప్రతి ఒక్కరు వేడుకకు హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.